వాళ్ళు మాట్లాడే వాళ్ళంతా నా దగ్గరికి పోయిన వాళ్ళు అంతా. ఆ టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది లీడర్లు మొన్న వచ్చి ఛానల్లో చూసిన మాట్లాడిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఒకడైతే పనులు వాడు వాళ్ళు ఎవరెక్కుండే ఒకడైతే నేనే 12 గంటలకు పోయి లేపి పనులు దొంపరా అని చెప్పి వచ్చి వాళ్ళు లీడర్ తయారు చేసిన పోయి ఊర్లలో పోయి అరే లేవరా నాయన 12 గంటలకు అంటుడు ఏంద్రా నాయన లేవరా అంటుంటూ కానీ ఆడు మొన్న టీవీలో మాట్లాడబట్టే ఇంకోడు మాట్లాడాడు ఆడు నా దగ్గర వచ్చి ఇక సర్పంచ్ అయ్యి మళ్ళా అన్న మేము ఆ జాకే మా జీలేతు అని అంటే జారే అన్న ఇంకోళ్ళు వచ్చి ఇంకోరు మాట్లాడాడు అట్లా ఆడు ఒకడు మాట్లాడాడు వాడు అదైతే వాళ్ళ అయ్యా వాడిని గెలవదాడు పోరాడు ఉండేవాడు వాడు అక్కడ కౌన్సిలర్ మాట్లాడినాడు పోరాడాడు అడైతే వాళ్ళ అయ్యా విట్టాలని ఉండే నక్సలేట్ల పనిచేసిండు అని జాగలేకపోతే మండల ఆఫీసులు జాగిస్తే మత క్యారీ బాప్టిస్ట్ పొందలగాడ గారు జాగిస్తే ఎలగొట్టేసారు అక్కడ ఊరోళ్ళంతా నేనే ఊరోళ్ళ మళ్ళాలని పిలిచి అరే ఇచ్చాడు రా నాయన వాళ్ళు ఏదో నక్సలేట్లని వదిలేసి వాళ్ళు అయ్యి వచ్చిండు ఆ ప్లాట్ ఇచ్చి నేనే ఇప్పించిన వాళ్ళ అయ్యకు అదే ఇంట్లో ఉంటున్నాడు ఆడు కూడా అట్లా బతుకుతా అంటే పోతుంది కదా నాది ఎట్లుంటే జాలిగా ఉండే నాది ఇన్నో నా దగ్గర శత్రువు వచ్చినా పో అంట బతుకుతామన్నా రూలింగ్ పార్టీ వాళ్ళు నన్ను సతాయిస్తున్నారన్నా ఇక్కడ ఏం చేయమంటావన్నా నువ్వైతే రూలింగ్లే లేవు కదన్నా నన్ను ఏం చేయమంటావన్నా అంటే మరి ఏం చేయాలి చెప్పు మరి ఇక అచ్చా ఇక పోతుండే ఇప్పుడు అవతల మనసు పడ్డాక నా దగ్గర ఉండమంటూ ఉంటాడా అవతల మనసు పడ్డాడు అయిపోయాది ఇక మనసు పడకుండానే ఉన్న చర్చనే లేదు కదా ఇప్పుడు అది ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తాము చెప్పు మనసు పడ్డది అని ఎట్లా అంటాం మనం ప్రచారాలే కదా ప్రచారమే కదా లేదు అట్లనే అరే అరే నేను ఒక శాసనసభ్యుని నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలవద్దు కేటీఆర్ కలవద్దు హరిశ్రాంగ జిల్లా మంత్రి హరిశ్రాంగ కలవద్దు అంటే ఎట్లా నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే రోషయ్య గారు కానీ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఆల్ పార్టీ ఆపోజిషన్ పార్టీ పొలిటికల్ లీడర్స్ ఎమ్మెల్యేస్ వచ్చి విజిటింగ్ అవర్స్లో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఫండ్స్ అడిగే సాంప్రదాయం ఉండే కదా రిప్రజెంటేటివ్ కళ్ళు కూడా అదే కదా నేనేం చెప్తున్నా దాన్ని కూడా ఇట్లా దాన్ని రివర్స్ చేసి అంటే ప్రభుత్వంతో అపోజిషన్ పార్టీ లీడర్ కనబడితే బదలాం చేసే సాంప్రదాయం తీసుకొచ్చిన తర్వాత అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కలవలేని పరిస్థితిని ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఈ కొంతమంది ఈ సోషల్ మీడియా వాళ్ళు క్లియర్ చేసి పెట్టారు. ఇప్పుడు ఒక లెటర్ ముఖ్యమంత్రికి ఇస్తా నాకు 200 కోట్లు కావాలి కాన్షియన్స్ కానీ ముఖ్యమంత్రికి ఇస్తా ఆయన టీఆర్ఎస్ నేను కాంగ్రెస్ ఆయన చేస్తారా చేయడం తర్వాత సంగతి ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను ఇచ్చే ప్రయత్నం ఏదో చేయాలి కదా.